अस्मत् गुरुभ्यो नमः हिंदू टेंपल्स गाइड यूट्यूब चैनल संगीत विद्यार्थुलकु नेटि क्लास को स्वागतम। गत क्लास वरकु मनम अलंकारं नेर्चुकुंटुन्नां कदा। ई रोजु गीतम अने संगीत रचन प्रारंभिंचुकुंटुन्नां। गीतम लक्षणालनु कोन्नि गत क्लास लो तेलुसुकुन्नां, मरिकोन्नि ई रोजु क्लास लो तेलुसुकुंदां। అందరికి నమస్కారం। మనం మల్హర్ రాగ లక్షణం తెలుసుకుందాం। ఇప్పుడు మొదటి గీతమైన శ్రీ గణనాథ సింధూర వర్ణ పాడే విధానం తెలుసుకుందాం। ముందుగా మూర్ఛన మూర్ఛన పాడేక గీతంలో స్వర భాగాన్ని ముందు నేర్చుకోవాలి। ముందుగా స్వరం రూపక తాళం మా ప ద స స రి రి స ద ప మ ప రి స్వరం పాడేక సాహిత్యాన్ని మొదలు పెట్టాలి। ఇప్పుడు ముందుగా మీరు స్వరాన్ని సాహిత్యాన్ని రెండిని గమనించండి। స్వరం ఎంత పాడతానో సాహిత్యం అంతే పాడతాను, ఒక్కసారి గమనించండి। తర్వాత మళ్ళీ పూర్తిగా సాహిత్యం పాడడం జరుగుతుంది। ముందుగా నేర్చుకోవడానికి తగ్గట్టుగా మాప శ్రీ ద స స రి గ ణ న థ రి స సింధు ద ప మ ప ర వ ణ రి మీ కర
ఇప్పుడు తాళం మెట్రోనోమ్ మీద మొత్తం సాహిత్యం వరుసగా ఎలా పాడాలో నేర్చుకుందాం. శ్రీ గణనాథ సింధూరవర్ణ కరుణ సాగర కరివదన లంబోదర లఘుమీకర అంబసూత అమర వీణుత. ఈ విధంగా సగం గీతం నేర్చుకున్నాం. తర్వాతి క్లాసులో మిగతా సగం, అలాగే రెండవ కాలం మూడవ కాలం కూడా నేర్చుకుందాం. అలాగే గీతం యొక్క అర్థం కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు సాధన చేయండి. నమస్కారం. గీతాలు రెండు రకాలు. అవి సామాన్య గీతాలు, రెండు లక్షణ గీతాలు. సామాన్య గీతాలు, ఇవి సాధారణ గీతాలని, లక్ష్య గీతాలని, సంచారి గీతాలని కూడా అంటూ ఉంటారు. వీటిల్లో మళ్ళీ రకాలున్నాయి. పిళ్ళారి గీతాలు, రాగమాలికా గీతాలు అని ఉన్నాయి. మనం మొట్టమొదటిగా నేర్చుకునేవి పిళ్ళారి గీతాలు. ఇవి పురందరదాసుల వారు రచించారు. రెండోది లక్షణ గీతాలు. లక్షణ గీతం అంటే ఆ గీతం ఏ రాగంలో ఉందో ఆ రాగం యొక్క లక్షణం సాహిత్యంగా కలిగి ఉండేది. అంటే ఆ రాగంలో వచ్చే స్వరస్థానాలు, ఆ రాగంలో వచ్చే గ్రహ అంశ న్యాసస్వరాలు, మూర్ఛన, ఆ రాగం దేని చిహ్నమో, అన్నీ ఈ లక్షణాలు కలిగి ఉంటాయి సాహిత్యంలో. అదే లక్షణ గీతం. ఉదాహరణకి ఆరేరే జయ జయ అనే ఒక శ్రీరంజని రాగ లక్షణ గీతం ఉంది. మునుముందు నేర్చుకుంటాం. ఈ లక్షణ గీతం రచించిన వారిలో ముఖ్యులు గోవింద దీక్షితులు, వెంకటమఖి. అసలు గీతాలు ఎక్కువగా రచించిన వారు శ్రీ పైడాల గురుమూర్తి శాస్త్రి గారు. వీరు 100కి పైగా రచించారని ఒక ప్రతీతి. ఇది గీతం యొక్క లక్షణం. ఇప్పటి వరకు మీరు అందరూ స్వరంతో కూడుకున్న రచనలు నేర్చుకున్నారు. ఇప్పుడు సాహిత్యంతో కూడుకున్న మొట్టమొదటి రచన గీతం. దానిని ధాతు మాతు అని రెండు పదాలున్నాయి. ధాతు అంటే స్వర భాగం, మాతు అంటే సాహిత్య భాగం. వీటికి నిర్వచనాలు గత క్లాసుల్లో నేర్చుకున్నారు. మళ్ళీ ఒక్కసారి, ధాతు అంటే స్వర భాగం, మాతు అంటే సాహిత్య భాగం. సంగీత విద్యార్థులకు ప్రప్రథమంగా వచ్చే మాతు భాగం గీతం. ఈరోజు క్లాసులో మనం మొట్టమొదటి గీతమైన శ్రీగణనాథ సింధూరవర్ణ అనే గీతం నేర్చుకుంటాం. ఇది పురందరదాసులు వారు రచించిన మొట్టమొదటి పిళ్ళారి గీతం. ఈ గీతం మలహరి అనే రాగంలో చేయడం జరిగింది.
మలహరి యొక్క రాగ లక్షణం మనం తరువాత క్లాసులో కూలంకషంగా చర్చిద్దాం. ప్రస్తుతానికి గీతం ఎలా ఉంటుంది, ఎలా పాడాలి అనేది మాత్రం తెలుసుకుందాం. ఈ గీతం పల్లవి అనుపల్లవి చరణం అనే విభాగాలు లేకుండా ఉంటాయని మనం తెలుసుకున్నాం. అందుకని మొట్టమొదటిగా గీతంలో ఆ రాగం యొక్క మూర్ఛనని పాడాలి. మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు పాడాక ఫస్ట్ స్వరాన్ని పాడాలి. పూర్తిగా మొదటి నుంచి చివరి వరకు ఆ గీతం యొక్క స్వరాన్ని పాడాక సాహిత్యాన్ని పాడాలి. ఇలా మొదటి కాలం అంటే ఫస్ట్ స్పీడ్ పాడాక రెండవ స్పీడ్ మొదటి నుంచి చివరి వరకు స్వరాన్ని పాడి సాహిత్యాన్ని కూడా రెండవ స్పీడ్ పాడాలి. అలాగే గీతానికి మూడవ కాలం కూడా ఉంటుంది. ఆ మూడవ కాలం కూడా మొదటి నుంచి చివరి వరకు స్వరాన్ని పాడి తర్వాత మళ్ళీ సాహిత్యాన్ని పాడి ముగించాలి. ఈ విధంగా గీతం పాడే విధానం మునుముందు క్లాసుల్లో ప్రాక్టికల్గా నేర్చుకున్నప్పుడు ఇంకా మీకు ఎక్కువ అవగాహన రావడానికి అవకాశం ఉంది. నేర్చుకుందాం ఇవాళ మలహరి రాగంలో శ్రీగణనాథ అనే గీతం. ముందుగా రాగం యొక్క మూర్ఛన ఈ మలహరి అనే రాగం మాయామాళవ గౌళ జన్యం. మూర్ఛనలో ఆరోహణలో స రీ మా ప ద అనే ఐదు స్వరాలు ఉన్నాయి. అవరోహణలో స ద ప మా గ రి అనే ఆరు స్వరాలు ఉన్నాయి. అంటే మూర్ఛన ప్రకారంగా ఐదు ఆరు కాంబినేషన్, అంటే ఐదు స్వరాలు ఉంటే ఏ రాగమైనా దాన్ని ఔడవ రాగం, ఆరు స్వరాలు ఉంటే షాడవ రాగం అంటారు. ఇది మూర్ఛన ప్రకారంగా, అంటే ఇది జన్యరాగాలకు మాత్రమే వస్తుంది. జన్యరాగ విభజన అనే టాపిక్ మీద దీని గురించి ఇంకా చర్చిద్దాం. ముందుగా మలహరి అనే రాగం ఆరోహణలో ఐదు స్వరాలు అవరోహణలో ఆరు స్వరాలు ఉన్నాయి కాబట్టి ఔడవ షాడవ రాగం అని చెప్పుకోవచ్చు. ఔడవ అంటే ఐదు స్వరాలు, షాడవ అంటే ఆరు స్వరాలు. ఇంకా మునుముందు ఉంటాయి, ఏడు స్వరాలు ఉన్నవైతే సంపూర్ణ రాగాలు అంటారు. ప్రస్తుతానికి మలహరి రాగం ఔడవ షాడవ రాగం. ఇరువైపుల నీ అనే స్వరం వదిలిపెట్టబడినది. ఏదైతే వదిలిపెడతామో దాన్ని వర్జస్వరం అంటారు. కానీ ఈ రాగంలో ఆరోహణలో గా నీ రెండు వదిలిపెట్టబడ్డాయి, అలాగే అవరోహణలో నీ ఒక్కటే వదిలిపెట్టబడింది. అందుకని నీ పూర్తిగా ఈ రాగంలో ఉండదు, గా ఉంటుంది, అవరోహణలో మాత్రమే ఉంటుంది. కనుక నీ ఒక్కటే వర్జస్వరం. ఈ రాగంలో స్వరస్థానాలు షడ్జం, శుద్ధ రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, శుద్ధ దైవతం. ఇక రాగం యొక్క స్వరం ఈ క్లాసులో నేర్చుకుందాం. సాహిత్యాన్ని తదుపరి క్లాసులో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు రాగం యొక్క స్వరం.